Kausalya Prasada Sashangada, Asashangada Sumitra Giste Putted Lakshmanudu, Kanaka Kausalya Kumarada or Ramachandrudu. ఈ భాగం ఒకటే భాగం కనుక ఎప్పుడు అతుక్కుని ఉంటుంది కనుక ఈ లక్ష్మణుడు ఎప్పుడు చూసినా రామచంద్రుడినే అంటుకుని ఉంటాడు రామచంద్రుడితోటే ఉంటుంది కైకేయి ఇచ్చింది సుమిత్రకి అది ఆవిడ పాయసంలో భాగం కనుక ఆ పాయసానికి జన్మించిన భరతుడినే అంటుకుని ఉంటాడు శత్రుఘ్నుడు వీళ్ళిద్దరు ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే ఇది వాల్మీకి మహర్షికి ఈ ముగ్గురులో ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి ఎవరంటే ఎక్కువ ఇష్టం సుమిత్ర అంటే చాలా ఎక్కువ ఇష్టం వాల్మీకి మహర్షి అందుచేతనే కౌసల్య అని ఏమిటి కౌసల్య అంటే కోసల దేశమునకు చెందిన రాజుగారి కుమార్తె ఉత్తర కోసలం దక్షిణ కోసలం అని సరయూ నదికి అటు ఇటు ఉన్నటువంటివి అందులో ఉత్తర కోసలానికి చెందినటువంటి ఓ రాజుగారి అమ్మాయి ఈ కౌసల్య ఆయనకు పిల్లలు లేరు కనుక రాజ్యాన్ని అమ్మాయిని ఇద్దరిని ఇచ్చేశాడు దశరథుడికి అప్పటి నుంచి వీళ్ళు కోసలు అని అనిపించుకుంటున్నారు కదా కనుక కోసల దేశాధీశుని కూతురు సంతోష్ కైకేయి కైకేయికి ఏం పేరు ఊరు లేదా చెప్పలేదు ఏం చెప్పాడని కైకేయ రాజుగారి కూతురు కనుక కైకేయి వాళ్ళిద్దరికీ వాళ్ళ తండ్రుల్ని బట్టి పేర్లే తప్ప వాళ్ళ రాజ్యాన్ని బట్టే తప్ప వాళ్ళని బట్టి పేర్లు చెప్పలేదు ఈయన పేరు చెబితే మనం ధరించాలండి కనుక ఒక పేరు మాత్రం ఈయన సుమిత్ర అన్నాడు సుమిత్ర అంటే ఈవిడ ఈవిడ మాత్రం రాజుగారి కూతురు కాదా ఈవిడ ఇది మగధ దేశానికి చెందిన రాజుగారి యొక్క కుమార్తె మాగధి మాగధి అని అనొచ్చును అనడు సుమిత్ర సుమిత్ర అంటే మంచి మైత్రీభావమును కలిగినది మంచి మిత్రులను కలిగినది పరస్పర వైరుధ్యం కలిగిన వారిని కూడా మిత్రులుగా కలిగినది ఎంచేత కౌసల్యకి కైకేయికి పడదు కానీ ఇద్దరికీ సుమిత్ర కావాలి ఇద్దరితోటి కలిసిమెలిసి ఉంటుంది కదా కనుక ఆమెకు జన్మించినటువంటి వాడు శత్రుఘ్నుడు ఈయనెప్పుడు భరతుని వెళ్ళంటి ఉంటాడు భరతుడు వాళ్ళ మేనమామ గారింటికి వెడుతున్నాడు ఆయన ఆయనతో నీత కొనిపోబడినాడు శత్రుఘ్నుడు కూడా ఇది అయోధ్యాకాండ యొక్క ఆరంభ శ్లోకం ఏమిటి ఈ శ్లోకంలో ఆరంభంలో కవుల యొక్క కొన్ని కొన్ని పద్ధతులు ఏమిటి మన కావ్యార్థ దర్శనం అని ఏదో ఆశీర్వచనము ఏదో వస్తు నిర్దేశము ఏదో ఒకటి చేస్తారు కావ్య ఆరంభంలో అలా అయోధ్యాకాండ ఆదిమ శ్లోకంలో ఈ అయోధ్యాకాండలో చెప్పబడే విషయమేమి దాన్ని మొదటి పదంలోనే చెప్పేశాడు వాల్మీకి మహర్షి గచ్చత వెళుచుండగా వెళుచుండగా అని క్రియాపదంతో ప్రారంభించాడు ఎందుకు చెప్పాడండి అవునండి మా అయోధ్యలో వెళ్ళడమే చెప్పబడుతుంది మా దులగులం భరతేన దదానఘ శత్రుఘ్నుడు కొనిపోబడినాడు అని ఈ శత్రుఘ్నుడు ప్రకటించిన ధర్మం ఏమిటో వర్ణిస్తున్నాడు ఇది విశేషతమ ధర్మం అన్ని ధర్మముల కంటే ఉత్తమమైనటువంటి ధర్మాన్ని పాటించిన వాడు శత్రుఘ్నుడు రామచంద్రునికి ఎవరంటే ఎక్కువ ఇష్టం లక్ష్మణుడంటే ఎక్కువ ఇష్టమా భరతుడంటే ఎక్కువ ఇష్టమా శత్రుఘ్నుడంటే ఎక్కువ ఇష్టమా అంటే శత్రుఘ్నుడంటేనే రామచంద్రుడికి ప్రీతి ఏమి శత్రుఘ్నుడు ఏమైనా వచ్చి రామచంద్రుడికి బాగా సేవలు అవి చేస్తాడా అబ్బే అసలు రామచంద్రుడికి నమస్కారమే పెట్టడం అబ్బురం ఎప్పుడో బాగుండదని పెడితే పెడతాడేమో కానీ రామచంద్రుడికి నమస్కారం పెట్టడైన మరి ఎంతసేపు చూసినా భరతుడి దగ్గరే ఉంటాడు భరతునికి ఏం కావాలో చూసుకుంటూ ఉంటాడు కనుక శత్రుఘ్నాళ్వాన్ పెరుమాళుకు నల్లనానబడి భరతనై తన్నై అల్లదు అరియాద భరతనై అల్లదు అరియాదబడినాలే ఏమన్నాగా చెప్పారండి ఎందుకు ఇష్టం అంటే రామచంద్రుడికి శత్రుఘ్నుడు అంటే ఈ భరతుడికి నేనంటే చాలా ప్రేమ అండి ఎంత ప్రేమ అంటే సమయానికి వాడి ఆహారం చూసుకోడు విహారం చూసుకోడు ఎప్పుడు చూసినా అన్నయ్య అన్నయ్య అని నాతోటే ఉంటాడు నా మీదే ప్రేమ ఎలా వాడి సంగతి వాడు పట్టించుకోడు అని బెంగపడే రామచంద్రునికి ఈ శత్రుఘ్నుడిని చూస్తే చాలా ఇష్టంట మా శత్రుఘ్నుడు ఉన్నాడు కదండి భరతుణ్ణి కంటిగిరెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు గనక మా భరతుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాడు గనక శత్రుఘ్నుడు అంటే రామచంద్రునికి చాలా ఇష్టం
అలా భరతునితో కూడి ఉండేవాడు శత్రుఘ్నుడు. కనుకనే పేరు పెట్టినప్పుడు వశిష్ఠ మహర్షి ఏం పేరు పెట్టడానికి శత్రుఘ్న. శత్రుఘ్న అంటే అర్థం ఏమిటి? శత్రువులను సంహరించినవాడండి. శత్రువుని సంహరించేవాడంటే ఏ శత్రువుని సంహరించాడు? ఈయన లవణాసురుడు అనేవాడిని సంహరించినటువంటి వాడు కనుక శత్రుఘ్నుడు. నలుగురు వీరులే. అది మాత్రమే కాదు, శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న. మామూలు బయట ఉండే శత్రువులను చాలామంది జయిస్తారు, కనబడని శత్రువులు కొందరుంటారు. వాళ్ళని జయించిన వాడెవడో అతడు వీరుడు అంటే అందంగా ఓ మాట చెప్తాడు ఒక ఆయన. వీడు కోపంతో ఊగిపోతున్నాడు, కత్తి పుచ్చుకున్నాడు, చంపి పారేస్తాను వాడిని, ఇంత అపకారం చేస్తాడు అనగా కానీ ఊగిపోతున్నాడు. ఆ పక్కనున్న ఆయన వీడిని చూసి, ఒరే నాయన ఏమిట్రా ఇంత కోపం, ఎప్పుడు చూడలేదు, ఏమిట్రా కత్తి పుచ్చుకుని అలా ఊగిపోతున్నావు అంటే వాడిని ఏం చేస్తానో చూడు అని. ఎందుకురా, వాడు నాకు చాలా అపకారం చేశాడు. ఓ అపకారం చేస్తే చంపేస్తారా, అపకారం చేస్తే ఇంత కోపం వస్తుందో, రాదా మరి అపకారం చేసినప్పుడు. ఒరే అయితే వాడికంటే ఎక్కువ అపకారం చేసిన వాడు ఉన్నాడు రా, మరి వాడిని ఏం చేస్తావురా? ఆ చెప్పు ఎవడో అంతకంటే అపకారం చేసిన వాడు. అపకారిణి చేత్ కోపహ, కోపే కోపహ కుతోన. ఏమయ్యా అపకారం చేశాడని వాడి మీద కోపం వస్తే, అసలు నీకు అపకారం చేసేది నీ కోపం, మరి ఆ కోపం మీద కోపం ఎందుకు తెచ్చుకో? కనుక కోపం అపకారం చేసేవాడి మీద కోపం తెచ్చుకోవాలనుకుంటే కోపం మీద కోపం తెచ్చుకోవాలి కదా. కనుక జయించాల్సింది ఎవరిని? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. మన వాడు అందమైన పేరు పెట్టేశారండి, ఏమన్నారు వెళ్ళి అరిషడ్ వర్గం అన్న. అంటే వర్గం ఏమిటి? ఆరుగురు శత్రువులు అనొచ్చును కదా, అలా అనకుండా అరిషడ్ వర్గం అంటే మనం ఒక్కడికి గనక మనలో జాగా ఇచ్చామా, మిగతా ఐదుగురిని వాడు వెంట పెట్టుకు వచ్చేస్తాడు. మా తమ్ముడండి, మా తమ్ముడండి, ఒకడు బతకలేడండి పాపం అని తీసుకొచ్చేస్తాడు. మొత్తం ఆరు మనలోనే ఉంటాయి. ఒక్క కామానికి చోటు ఇచ్చామనుకోండి మనం. కామం అంటే ఏమిటి? విషయ విషయాన్ అభుక్త్వా స్థాతుం నశక్నోతి. ఇది అనుభవించకపోతే నేను ఉండలేను అనే ఉత్కటమైన కోరిక దేని ఎందైనా ఉంటే దానికి కామము అని పేరు. ఈ కామం అనేది ఒక్కటి మన దగ్గర ఏర్పడింది అనుకోండి చాలు, మన వాళ్ళు ఏమంటారండి, ఏమిటయ్యా ఏం పని పాటేం లేదు లేదా, అలా టీవీ చూస్తుంటే అబ్బే ఊరికే అంటాడు చూడండి. ఆ ఊరికే చూడటమే కొంప ముంచుతుంది. ఏం చేద్దా, అది చూడగా చూడగా మనం కూడా వస్తువు తెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది, మనం కూడా అలా చేస్తే బాగుండు అనిపిస్తుంది. కనుక సంఘాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ భ్రణశ్యతి. అమ్మో నాకేమైనా కొంచెం టిక్కు పెట్టివ్వండి ఐఎంపి అని ఇంత శ్లోకం చదవడం కష్టంగా ఉందంటే సంఘాత్ ప్రణశ్యతి అంతే. చాలా నేను షార్ట్ కట్ ఏంటి అంటే సంఘాత్ మొదటి మాట, ప్రణశ్యతి చివరి మాట, ఈ రెండు జోడించుకో అర్థమైపోతుంది. కనుక ముందు మనకి చూడాలనిపిస్తుంది, చూసిన తర్వాత కావాలనిపిస్తుంది, కామం కలుగుతుంది. ఈ కామం తీరలేదనుకోండి, అంటే మనం కొందామనుకుని ఇంటికి వచ్చి డబ్బులు పట్టుకుని వెళ్ళి షాపుకు వెళ్ళేటప్పటికీ మన పక్కింటి వాడే ఆ వస్తువు కొనేసాడు అనుకోండి, ఇంకా వాడి మీద కారాలు మిరియాలు నూరు ఎప్పుడు వీడు ఇంతేనండి, నేనేం కొంటే అదే కావాలని చూస్తూ ఉంటాడు వీడని, ఇంకా వాడి మీద అవసరం ఉన్నా లేకపోయినా కోపం. ఏమవుతుంది? కామం తీరకపోతే దానికి అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవడో వాడి మీద క్రోధంగా పరిణమిస్తుంది. కామం తీరకపోతే క్రోధం, తీరితే గొడవ లేదు కదా, ఆహా తీరినా ఓ ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ టీవీ కొని మనం తెచ్చేసామనుకోండి, మన ఇంట్లో పెట్టి ఫంక్షన్ చేసి 10 మందిని పిలిచి చాలా పెద్ద టీవీ కొన్నానంటే, ఓ నిన్నే తెచ్చిపెట్టామయ్యా మా ఇంట్లో ఇలా టీవీ అని పక్కింటి వాడు చెప్పాడు అనుకోండి, ఎంత బాధ, ఎంత బాధ. లోభం, లోభం అంటే ఏమిటండి, నాకే ఉండాలి ఇలాంటి వస్తువు, ఇంకొకటి ఎవరి దగ్గర ఉండకూడదు. లోభం, మోహం, దానికోసం తిండి లేదు తెప్పుడు లేదు, అవసరమైతే ఆఫీసుకు సెలవు పెట్టైనా అలా క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండిపోతామా లేదా. కనుక ఇదేమిటండి, ఇది మోహం అన్నమాట. ఇవన్నీ కలిసి ఉంటాయి అరిషడ్ వర్గం. కనుక ఒక్కదానికి జాగా ఇస్తే అందరూ వస్తారు. వీటిని జయించిన వాడెవడో వాడు శత్రుఘ్నుడు, కానీ బయట కనబడేవాడిని కొట్టేసిన వాడు శత్రుఘ్నుడు కాడు. ఈయన అలాంటి వాడు కనుక శత్రుఘ్నం నిత్య శత్రుఘ్న. నిత్య శత్రుఘ్నుడు ఎవరి అన? శత్రుఘ్నుడు అంటే ఆ నఘ, ఆ నఘ, అనఘ అంటే పాపము లేనివాడు.
ఆ పక్కన భరతేనా, ఈ భరతుడికి ఏమైనా అనఘుడైన వారి చేత అని చెప్పాడా? ఆ అనఘ శబ్దం భరతుడికి వాడలేదు. అనఘ శబ్దం కేవలం శత్రుఘ్నుడికే వాడాడు, పాపము లేనివాడు అని. అంటే భరతుడికి పాపం ఉందని అర్థమా? మరి ఇద్దరిని చెప్పి వీడు చాలా మంచివాడండి అన్నారంటే అర్థం ఏంటండి? రెండో వాడి గురించి ఏదో చెప్పినట్టేనా? మరి భరతుడి పక్కనే శత్రుఘ్నుడిని చెప్పి ఈయన అనఘ పాపం లేనివాడను అంటే భరతుడికి పాపం ఉందా? ఉంటే ఉండవచ్చును. ఏం పాపం అండి? తానను ఆ పాపం అనే మాటకు అసలు అర్థం ఏమిటి? దానికి ఏమైనా ఒక డెఫినేషన్ ఉందా పాపం అనేటటువంటి దానికి? మనకి ఏది ఇష్టమో ఇష్టం కలగకుండా అడ్డుకునేది ఏదో అదే పాపం. ఏమంటామండి మనం? ఏం పాపం చేసుకున్నానో, పొద్దుట్ నుంచి కొళాయిలో నీళ్లు రావటం లేదండి అంట. అంటే వాడికి పాపము అంటే కొళాయిలో నీళ్లు రాకపోవట, మరొకటి పాపం అంటే పాల ప్యాకెట్ ఇంటి దగ్గర వేయకపోవట. ఇలా పాపం అనేదానికి అర్థమేంటి? మన ఇష్టానికి ఏది వ్యతిరిక్తం అయితే అది పాపం కదా. అలా ఇప్పుడు శత్రుఘ్నుడు పాపము లేనివాడు. ఏమిటి పాపం లేనివాడు అంటే? ఈయన కోరిక ఏమిటి? భరత సేవ, భరతుని సేవించుట. శత్రుఘ్నుని గురించి రామచంద్రస్వామి ఒక మాట చెప్తాడు భరతునితో చెప్పినప్పుడు, అయోధ్యాకాండలోనే ఒక మాట చెప్తాడు. శత్రుఘ్న కుశలమతిస్తు దేహ సహాయ అని. భరత వెళ్ళి రాజ్యాన్ని పాలించుకో, శత్రుఘ్నుడు నీకు సహాయంగా ఉంటాడు అని చెబుతూ శత్రుఘ్న కుశలమతి అంట. ఏమిటి కుశలమతి అంటే? కుశలం అనే మాటకు అర్థం ఏమిటి? కౌశలం. కుశం అంటే దర్భ, దర్భని లాగడం. లా అంటే లాగడం. దర్భని లాగినప్పుడు మొరటుగా లాగితే వేళ్ళు కోసుకుపోతాయి. కనుక మన వేళ్ళు కోసుకోకుండా దర్భను లాగే నేర్పరితనానికి కౌశలము అని పేరు. యోగ కర్మసు కౌశలం అంటాడు కదండి. ఏ పని చేసినా యోగంగా చేయడమే కౌశలం అంటే, యోగంతో చేయడమే కౌశలం అంటే అని కదా. కనుక ఇప్పుడు శత్రుఘ్నుడు కుశలమతి, కౌశలం కలిగిన మతిని గలవాడు. ఏమిటి కౌశలం అంటే? భగవానుని ఆశ్రయించినవాడు. ఆయన ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది? ఆయనే రక్షకుడు అని విశ్వసించామనుకోండి, కాపాడతాడా ఆయన? కాపాడతాడో లేదో ఎప్పుడు తెలుస్తుంది మనకి? చివరి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ రా వైకుంఠానికి వచ్చేయంటే పర్వాలేదు. కానీ ఆయన ఒరే నువ్వు మర్చిపోయావేమో కానీ, నువ్వు పూర్వజన్మలలో చేసిన పాపాలేవి నేను మర్చిపోలేదురా. ఏ సర్వజ్ఞ సర్వవిద్దు కదా, కనుక నువ్వు చేసిన పాపాల్ని లెక్క పెట్టలేక పత్తుంబత్తాహ కణగిడ్డు పది పది చొప్పున గుంపులు గుంపులు కింద కట్టి ఉంచాను, వాటన్నిటినీ అనుభవింపచేస్తాను అన్నాడు అనుకో, ఏమైపోతాం మనం? ఆయన పట్టుకున్నాం మనం. మరి ఆయన ఒకవేళ కాపాడకపోతే ఏమీ చేయలేదు. నిరంకుశ స్వాతంత్ర్యం కలిగిన వాడు, ఆయన దండిస్తానంటే అంతే, దండనను అనుభవించాల్సిందే. కనుక భగవంతుణ్ణి ఆశ్రయించిన వానికి ఆ చివరి క్షణం దాకా మనసు బితుకు బితుకుమంటూ ఉంటుంది. ఏమో ఆయన కొలువులోకి రమ్మంటాడో నరకంలోకి వెళ్ళమంటాడో తెలియదు. ఆ సమయానికి ఆయన మూడు ఎలా ఉంటుందో అని భయపడుతూ వెళ్ళాలి. ఇది సిద్ధిర్భవతి వా నేతి సంశయో అచ్యుత సేవినాం నత్ర సంశయోస్తి తద్భక్త పరిచర్యా రతాత్మన. అదే భగవద్భక్తులని పట్టుకున్నాం అనుకోండి, ఏం భయం లేదు. ఎందుచేత? భగవంతునికి శిక్షించే విభాగము ఆయనదే, రక్షించే విభాగము ఆయనదే. కనుక మనని రక్షణకు విషయం చేస్తాడా శిక్షకు విషయం చేస్తాడా తెలియదు చివరిదాకా. కానీ భాగవతోత్తములను ఆశ్రయిస్తే వారికి అసలు శిక్షించడం అనే విభాగం లేదు. కేవలము వీడు కూడా బాగుపడితే బాగుండును, వీడు కూడా వాడి బాగుపడితే బాగుండును. సేవధ్వమే తదమృతం ప్రణిపద్యయాజే మధ్యస్థ మత్సరిజన ఇహమాజ భూవన్ అర్థే హరౌ తదవిధాయిని నామవర్గే తద్వ్యంజకే మయి చ బంధ విశేషమేత్య సేవధ్వమే తదమృతం ప్రణిపద్యయాజే. భట్టవారు భగవద్గుణ దర్పణం సహస్రనామ భాష్యాన్ని అనుగ్రహించి ఆ భాష్యానికి ముందు ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. ఏమిటి ఆ శ్లోకంలో అర్థం? నాయన
ఈ పుస్తకం చదవండి మీరందరూ, ఈ భగవద్గుణ దర్పణాన్ని, విష్ణు సహస్రనామ భాష్యాన్ని మీరందరూ చదవండి అయ్యా అని మనని గ్రంథం రాస్తే మనం వెళ్ళి ప్రార్థించి అయ్యా గ్రంథంలో తమరు చెప్పిన విలువైన అర్థాలు ఏమిటండి అని మనం తెలుసుకోవాలి. మనం అడిగే అంత బుద్ధి మనకి లేదు. కనుక పాపం ఆయనే ఇంత మంచి అమ్మ పాయసం వండిన తర్వాత పిల్లవాడు తినాలని ఎంత తప్పించిపోతుంది, బతిమాలుతుంది, ఒరేనాయన ఒక రూపాయి ఇస్తానరా తినరా అంటుంది. అది ఆ తల్లి ప్రేమ, ఆచార్యుల ప్రేమ కూడా అలాంటిదే. కనుక ఈ సహస్రనామ భాష్యం ఎవరైనా చదివితే బాగుండును అని కోరిక. కనుక నాయన రండి, ఈ పుస్తకం చదవండి. ఆ పుస్తకమా? ఏం పుస్తకం అండి? ఎందుకు చదవాలండి? అర్ధేహరౌ, ఈ గ్రంథంలో చెప్పబడిన వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నాయన. కనుక ఆయనను గురించి చదవండి. అబ్బో, ఆయన గురించి వేదాలన్నీ చాలా ఘనంగా గొప్పగా కీర్తిస్తున్నాయి, అవన్నీ మేము ఎక్కడ చదవగలమండి? స్వరంలో తప్పు వస్తే మళ్ళా వాడేదో బ్రహ్మరాక్షసుడు అవుతాడే, ఎందుకండి బాబు ఏదో సుఖంగా ఉన్నాం, ఇలా ఉండనివ్వండి అంటే, నాయన నువ్వు శ్రమపడాల్సిన అవసరం లేదు, ఉదాత్తము లేదు, స్వరితము లేదు, అనుదాత్తము లేదు, ఏమీ అక్కర్లేదు నాయన, మామూలుగా చదువుకోవచ్చును. ఎందుచేత తద విధాయిని నామవర్గే ఉంటే ప్రేమ నారాయణుడి మీదైనా ఉండదు. లేదా ఆ నారాయణుడు అంటే కనబడడు కానీ ఇది కిట్టి నుండి ఉదవం, ఆ నామం మన నోటితో అంటే మన దగ్గరికి వచ్చేస్తుంది కదండి. కనుక భగవంతుడు అంటే వైకుంఠంలో ఉంటాడు, నామం మన దగ్గరే ఉంటుంది. ఆయన కంటే గొప్పది ఆయన నామం. అంత గొప్పవాడిని తనలోపల ఇముడ్చుకుని మనకి అందించేది నామం గనక, నామం గొప్పది గనక ఆయన నామాల మీద గౌరవంతో అయినా చదవండియా. ఆ నామములు ఎంత అందంగా ఉంటాయో, ఏం అందంగా ఉంటాయండి. ఆయన పేరు, పెరుమాళ్ పేరేం పేరండి? చాలా సుదర్శన, చాలా సుదర్శన, మంచి అందమైన దర్శనం గలవాడు అని భట్టరు గారు ఏ భాష్యం రాశారో కానీ రఘునాథాచార్య స్వామి వారు ఆ భాష్యాన్ని తెనింగిస్తూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని అక్కడ అనుగ్రహిస్తారు. శ్రీరామే మృగయాంగదేపి, రామచంద్రుడు వేటాడడానికి వెళ్ళాడు, వెళ్ళి ధనుష బాణే సమారోపితే, ధనుసులో బాణాన్ని ఎక్కుపెట్టి ఒక లేడి, రెండు లేళ్ళు, మగలేడి ఆడులేడి, ఈ రెండు లేళ్లను చూచాడు ఆయన, వదిలాడు బాణాన్ని. వదలగానే మగలేడి కాలికి వెళ్ళి ఈ బాణం గుచ్చుకుంది. లేళ్లకి చాలా భయం, కనుకనే స్త్రీల కన్నులను లేడి కన్నులతో పోలుస్తారు. అంటే ఎందుకోసమని చపలాక్షి, భీతాక్షి, హరిణాక్షి అంటారు కదండి, ఆ లేడికి భయం ఎక్కడి నుంచి ఏ మృగం వచ్చేస్తుందో అని. ఆ కనురెప్పలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. అలా పూర్వకాలం ఆడవాళ్ళకు కూడా భయంతో అలా కనులు కదులుతూ ఉండేవి కనుక వాళ్ళను కూడా చపలాక్షి, భీతాక్షి, అప్పుడు కవులందరూ అలా రాసిపడేశారు. కనుక ఇప్పుడు లేడి మరి భయపడేది కదా. రామచంద్రుడు వచ్చాడు, బాణం పుచ్చుకుని తన యొక్క భర్త లేడిని కొట్టేశాడు, దానితో అది మరి బాధపడుతోంది. ఈ ఆడులేడి పారిపోవాలిగా అక్కడి నుంచి, పారిపోలేదు, అలా రాముని కేసు చూస్తుంది. ఎందుకు రాముని కేసు చూస్తోంది ఆడులేడి అంటే, ఈ వచ్చినవాడు బహుశా మన్మథుడయి ఉంటాడు. నాలుగు రోజులు బట్టి మా ఆయన లేడి నాతో సరిగా మాట్లాడటం లేదు, కనుక బహుశా ఈ మన్మథుడు బాణం వేసి ఈ మగలేడి నాయందు ప్రేమ కలిగినదిగా అయ్యేటట్లు చేయడం కోసమని బాణం వేశాడేమో అని అలా గుడ్లప్పగించి చూస్తుంది. ఇదండి ఆయన అందం అంటే, సుందరుడు, సుందరుడు అంటే సౌందర్యం అంటే, రాముని సౌందర్యం అంటే ఇలా ఉంటుంది సౌందర్యం అని కదా. సహస్రనామములంటే ఇలాంటి నామములవన్నీ కూడా. కనుక తదభిధాయిని నామవర్గే, కనుక ఆ నామాలు చదవండి. ఏమండి విష్ణుమూర్తి గారా, ఆయన ఎవరండి? మేమెప్పుడూ చూడలేదండి ఆయన్ని, ఎప్పుడు వినలేదండి. ఓ సరే, సంతోషం నాయన, పోనీ మనం శ్రీరంగంలోనే ఉంటాం కదా, నన్ను ఎప్పుడైనా తెలిసినా నాయన. నీకు అదేమిటండి, ప్రతి ఏడాది మీకు బ్రహ్మరథోత్సవం అది చేస్తూ ఉంటారు, భట్టవారు అంటారు కదండి. బతికించావు నాయన, నేను తెలుసును కదా, యద్వా నాయందైన మయిత బంధ విశేషమేత్య, నా మీద సంబంధంతో నేను చెప్తున్నాను, ఒకసారి చదువు నాయన అని సేవత్వం సేవించండి. ఏమండి అంత లావు పుస్తకం ఉంది, చదివితే ఎలా ఉంటుందో, తలనొప్పి వచ్చేస్తుందేమో. తలనొప్పి ఏం రాదు ఆయన, అమృతం, ఇది అమృతం, త్రాగి చూడండి అయ్యా, అనుభవించి చూడండి అయ్యా. ఏమండి మీరు చెప్తున్నారు కానీ,
ప్రణిపత్యయ నాయన నమస్కారం పెడుతున్నాను నాయన చదువు నాయన ఎంత ప్రేమ అండి ఇది ఆచార్యులకు ఉండే అనుగ్రహం వారు రచించిన గ్రంథాన్ని చదవమని మనని బ్రతిమాలుకుంటున్నారు ఆయన ఏ మనం చదువుకుంటే ఆయనకి ఏమైనా వస్తుందా మన కోసమే రచించారు కనుక బాగుపడాలి అని ఇది సాధు పురుషుల లక్షణం కనుక ఎవరిని పట్టుకోవాలి భగవంతుని పట్టుకుంటే కాపాడబడతాము లేదో సందేహం అదే భాగవతోత్తముల్ని పట్టుకుంటే భగవానుడు ఆడవందారులు ఎందు గొప్పవారండి మహాత్మభిర్మామవలోక్యతాం నయ క్షణేపి తే యద్విరహోతి దుస్సహ ఎందుకు అడిగారండి ఆడవందారులు ఏమంటున్నారు ఆయన పరమాత్మ నాకు ఒక కోరిక ఓ ఏం కోరికనైనా ఏం కొంపతీసి వైకుంఠంగానే అడుగుతావా అబే నిన్ను అడగడం లేదయ్యా నేను సంతోషించు నేను అక్కర్లేకపోతే ఎవరు కావాలయ్యా నీకు మహాత్మభి మామలోక్యతాంనయ మహాపురుషుల యొక్క సన్నిధానంలో నేనుండేటట్టు వాళ్ళు నన్ను కటాక్షించేటట్టు అనుగ్రహించు ఇదేమిటయ్యా నా దగ్గరికి వచ్చి నువ్వు కావాలి అని నన్ను అడిగితే ఎంత సంబరపడేవాడిని నన్ను అడగడం మానేసి భక్తులని అడుగుతున్నావు వాళ్ళ సన్నిధిలో ఉండాలంటున్నావు ఇదేం కోరికయ్యా అవును స్వామి నీ దగ్గరికి వస్తే నువ్వు ఒక్కడివే దొరుకుతావు వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన మీరు కూడా దొరుకుతారండి ఎందుకోసమని క్షణేపిదే యద్విరహోతి దుస్సహ ఆ సత్పురుషులను విడిచిపెట్టి నువ్వు క్షణం కూడా ఉండలేవు కదా నువ్వెప్పుడు వాళ్ళతోటే ఉంటావు కదా కనుక నేను వాళ్ళ దగ్గర ఉంటే వారితో పాటు నువ్వు కూడా లభిస్తావు కదయ్యా నాకు అందుచేత భాగవతోత్తముల్ని ఆశ్రయించడం కోరుకోవడం అనేది చాలా గొప్ప ఉపాయం అది ఇది విశేషతమ ధర్మం భాగవత శేషత్వం ఇప్పుడు శత్రుఘ్నుడు ఎవరండి ఆ నఘ ఈ భాగవతుడైన భరతుడు భరతుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు ఆ పక్కనే రామచంద్రుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు వెళ్ళినవాడు భరతుడికి నమస్కరించాలి నమస్కరించాలంటే నమస్కరించగలడా ఆ పక్కన అంత అందంతో రామచంద్రుడు పక్కన కూర్చుంటే ఎలాంటి వాడినైనా ఇట్టే ఆకర్షించేస్తుంటే ఆయనని కాదని భరతుని దగ్గరికి వెళ్ళడం ఎంత కష్టమండి కనుక భరత సేవకు ఆటంకం కలిగించేది ఏది రామ సౌందర్యము రాముని సౌందర్యము ఆ సౌందర్యం దానిని జయించిన వాడు గనక ఈ రామభక్తి అనే అఘంలేనివాడు గనక అనఘ అయోధ్యలో ఉండే వాళ్ళందరికీ భరతుడన్నా ప్రేమే రాముడన్నా ప్రేమే అందరికీ అంతో ఇంతో ఈ కలబోత ఉంది ఈ కలబోత లేకుండా భరతుని అందే ప్రేమ కలిగిన వాడు ఒక్క శత్రుఘ్నుడే గనక అనఘ ఎలా వెళ్ళాడైనా గచ్చత మాతుల కులం భరతుడు వాళ్ళ మేనమామ గారు యుధాజిత్ అని వాళ్ళ ఇంటికి పెడుతున్నాడు ఆయన మేనమామ గారు తీసుకెడుతున్నాడు మేనల్లుండి సంతోషం మరి శత్రుఘ్నుడు పెడితే ఎక్కడికి వెళ్ళవలేను వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెళ్ళాలి అది మగధ రాజ్యానికి వెళ్ళాలి వెళ్ళాడా మరి ఎందుకు వెళ్ళలేదండి అదే మరి ఇలాంటివి చూస్తేనే మన తెలుగులో సామెతలు పుట్టుకొస్తాయి తోచి తోతనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళింది అని సామెత కనుక వెడితే ఎక్కడికి వెళ్ళాలండి ఈయన పెడితే వీళ్ళ మేనమామ గారి ఇంటికి వెళ్ళమ్మా అనేసి వాళ్ళ మేనమామ గారి ఇంటికి ఈయన వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడండి ఎక్కడికి వెళ్ళడం అనే ప్రశ్న కాదు భరతుడు పెడితే వెనకాతలు వెళ్ళడమే నీత కొనిపోబడినాడు అనడంలో ఎంత అందండి భరతుడు వెళ్ళాలంటే క్షత్రియ కుమారుడు వశిష్ఠ శిష్యుడు ముహూర్తం చూసుకుని పెడతాడు ఈయనకి ముహూర్తం నప్పితే శత్రుఘ్నుడికి ఆ రోజు ముహూర్తం నప్పదు ఎందుకు నప్పదు పుష్యమీ నక్షత్రం భరతుడిది ఆశ్లేష నక్షత్రం శత్రుఘ్నుడు ఈయనకి సంపత్తారైతే ఆయనకి విపత్తారవుతుంది ఈయనకి క్షేమతారైతే ఆయనకి ప్రత్యక్తారవుతుంది ఈయనకి నైధనతారైతే ఆయనకి మిత్రతారవుతుంది ఇలా చూసుకుంటే ఇద్దరికీ నప్పవు ఎందుకంటే పక్కపక్క నక్షత్రాలు ఎప్పుడో మిత్రతార పరమమిత్రతార అయితే నప్పాలి తప్ప లేకపోతే నప్పదు అలాంటిది మరి ఈయన ముహూర్తం చూసుకుంటే ఒక్క ముహూర్తంలో ఇద్దరు ఎలా వెళ్ళారండి ప్రశ్న భరతుడు ఎలా వెళ్ళాడు మేనమామ గారింటికి ఎవరైనా రాజకుమారుడు కదా రాజకుమారునికి ఒక చురిక ఒకటి ఉంటుంది చిన్న కత్తి బాకు పిడిబాకు అదొకటి ఎప్పుడూ రాజకుమారుడికి రెండుని ఉంటుంది దానికి ఏమైనా ముహూర్తం చూసుకుని పెడతాడా భరతుడు ఆయనకి ముహూర్తం చూసుకుంటాడు కానీ అదెంతో శత్రుఘ్నుడు అంతే కనుక శత్రుఘ్నుడికి వేరే ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు నీత వెళ్ళినాడు కొనిపోబడినాడు సరే ఆయన అన్నయ్య నేను తమ్ముణ్ణి ఆయన ఎక్కడికి వెళితే ఆయన వెనకాతలు వెళ్ళడమేనా ధర్మం అనుకుని వెళ్ళాడా ఇష్టంగా వెళ్ళాడా ఆయన ప్రీతి పురస్కృత
ప్రీతి ప్రేరేపిస్తే ఆయనను విడిచిపెట్టి ఉండలేడు కనుక వెళ్ళినాడు. కనుక ఆరంభంలోనే అయోధ్యాకాండ ఆరంభంలోనే ఉత్తమమైనటువంటి ధర్మమేదో, విశేషతమైన ధర్మమేదో, చరమపర్వ నిష్ట ఏదియో దానిని మనకి ప్రకటిస్తాడు ఈయన. ఒకరోజున దశరథ చక్రవర్తి అద్దం ముందు కూర్చొని చూసుకుంటున్నాడు. ఆయన కొంచెం జుట్టు తెల్లబడింది. అది చూడగానే ఓహో మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతున్నాం. ఇక రామే శ్రీహి న్యస్యతామితి కైకేయీ శంకయేవాహ ఫలితఛద్మనా జరా. కాళిదాసు అందంగా చెప్తాడండి రఘువంశంలో. ఏం చెప్పిందిట, ఈ ప్రక్కన ఉండే చెవుల దగ్గర వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఇవే ఎందుకు తెల్లబడ్డాయండి, ఎవరో ఎక్కడో తెల్లబడచ్చును కదా. ఇవెందుకు తెల్లబడ్డాయి అంటే అద్దంలో చూసుకుంటున్న దశరథుడికి 60,000 సంవత్సరాలు అయింది సింహాసనం మీద కూర్చుని. ఇంకా ఎంతకాలం అలా సింహాసనాన్ని పెట్టుకుని వేళ్లాడతావు. కనుక నీ కుమారుడు యోగ్యుడు రాముడు ఉన్నాడు. రామే శ్రీహి న్యస్యత, రామచంద్రుడికి అప్పచెప్పాయి సామ్రాజ్యాన్ని అని చెప్పాలి. కానీ బయటకు చెబితే కైకేయి గారు వింటే ఎక్కడేం చేస్తుందో భయం. కనుక కైకేయి శంక ఏవాహ, కైకేయి శంక, కైకేయి వింటే ప్రమాదం. కనుక ఎప్పుడైనా ఎవరు వినకూడదంటే ఏం చేస్తాం, చెవిలో చెప్తాం కదా. కనుక ఈ చెవుల దగ్గర వెంట్రుకలే తలబడ్డానికి కారణం ఏమిటి అంటే ఇగో ఇది కారణం. ఆయన కొంచెం సూచించాయనమాట. సూచించగానే ఈయనకు కూడా అవును నిజమే, నాకు వయసు అయిపోయింది, నేను ఉండగానే నా కుమారుణ్ణి రాముణ్ణి ప్రభువుగా చూసుకోవాలి. చత్వార ఇవ వాహవహ, నలుగురు కొడుకులు దశరథ చక్రవర్తికి ఎలా ఉంటారండి, మన శరీరం నుంచి పుట్టినటువంటి బాహువులు మనకి ఎలా ఆనందాన్ని ఇస్తాయో అలా స్వశరీరాద్ వినివృత్తా చత్వార ఇవ వాహవహ, తన శరీరంలోంచి పుట్టిన నాలుగు బాహువులు ఎంత ప్రీతికరమో నలుగురు కొడుకులు అంత ప్రీతికరం. వాళ్లల్లో రామచంద్రుడంటే స్వయంభూరివ భూతానాం బభూవ, ఎలాగా స్వయంభూరివ భూతానాం, ఇంత లోకాన్ని పుట్టించినవాడు శ్రీమన్నారాయణుడు.